మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. పూర్వం నుండి మన పెద్దలు చెప్పిన కొన్నింటిని మనం పాటిస్తూ వస్తున్నాం. వాళ్ళు చెప్పేది ప్రతిదీ మనకు మేలు చేస్తుందే తప్ప కీడు చేయదు. కొన్ని సందర్భాలలో వాళ్ళు చెప్పినవి ఇప్పటి సైన్స్ కి దగ్గర సంబంధం ఉండటాన్ని మనం గమనిస్తుంటాం. భోజనం ఎటువైపు కూర్చొని తినాలి, ఎటువైపు కూర్చొని తినకూడదు అనే కొన్ని నియమాలు మన పెద్దలు ఆనాడే చెప్పారు. మనం అన్నం తినేటప్పుడు కూర్చునే దిశను బట్టి మన ఇంటి ఐశ్వర్యం ఆధారపడి ఉంటుందని మన పెద్దలు చెప్తారు. వీటిని మన పెద్దలు పాటించి ఉత్తమ ఫలితాలు పొందారు. తరువాత వారి సంతానానికి ఇలా చెయ్యాలి అని తెలియజేశారు. మనం భోజనం చేసేటప్పుడు తూర్పు వైపు తిరిగి భోజనం చేయటం వల్ల ఆయుష్ కలుగుతుందని, పడమర వైపు తిరిగి భోజనం చేస్తే మన ఇంట్లో ఆర్థిక ఇబ్బందులన్నీ పోయి ఐశ్వర్యం వృద్ధి అవుతుందని, సంపద పెరుగుతుందని మన పెద్దలు చెప్తారు. అదే దక్షిణం వైపు కూర్చొని భోజనం చేస్తే మంచి పేరు ప్రతిష్టలు కలిగి సమాజంలో మంచి పేరు గడిస్తారు, రాజకీయాల్లో బాగా రాణిస్తారని మన పెద్దలు చెప్తారు. కానీ ఉత్తరం వైపు కూర్చొని భోజనం చేయకూడదు. ఇలా తెలియక ఉత్తరం వైపు కూర్చొని భోజనం చేస్తే అలాంటి ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు కష్టాలు అధికమవుతాయని మన పెద్దలు చెప్తారు. కాబట్టి ఎందుకు ఇలానే కూర్చొని భోజనం చేయాలి అని వాదించటం కన్నా ఇలా పాటించటం వల్ల మన ఇంట్లో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి, ఐశ్వర్యం వృద్ధి అవుతుంది. పెద్దలు ఎప్పుడైనా మన మంచి కోరే ఇలాంటి విషయాలు చెప్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.